నేను అదే విధంగా మా ఎంపీ గారు వంగగీత గారు ఉన్న ఫోటో అతను ఫేస్బుక్లో ఎక్కడ పోస్ట్ చేశారంట. మా నియోజకవర్గంలో మేము కొన్ని వందల సంవత్సరానికి వందల పెళ్ళిళ్ళు, వందల పరామర్శలు, వందల మెచ్యూర్ ఫంక్షన్స్, బర్త్డేలకి వెళ్తూ ఉంటాం మేము. మేము వెళ్ళిన దగ్గర చాలా చోట్ల ఇదే చంద్రాజప్ప ఎదురవుతూ ఉంటాడు, తెలుగుదేశం నాయకులు ఎదురవుతుంటాడు. ఎందుకంటే ఇవాళ ట్రెండ్ ఏంటంటే ఏ పార్టీ అని కాదు, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకి అందరూ రావాలని కోరుకుని ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా ఇతను ఇన్విటేషన్ ఇస్తే మేము వెళ్ళి ఉండవచ్చు. నాకు అతనితో పరిచయం కానీ నాతో అతనితో స్నేహం కానీ లేనేలేవు. వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నేను మంత్రినై, ఇవాటి వరకు అతను ఎప్పుడు నేను చూడలే. నేను శాసనసభ్యుడిగా 2009-14 మధ్య పనిచేసినప్పుడు నాకు పండూరు అనే గ్రామంలో ఒక ప్రోగ్రామ్కి ఏదో నేను చీఫ్ గెస్ట్గా అటెండ్ అయినట్టు గుర్తు నాకు. అదేవిధంగా మరో కార్యక్రమం వాళ్ళ ఇంట్లో బర్త్డేకో పెళ్ళికో ఒకసారి వెళ్ళినట్టు గుర్తు. ఇప్పుడు చెప్తా ఉన్నారు ఆ ప్రవీణ్ చక్రవర్తి అంటే పలానా అతనని, వాళ్ళ తండ్రి ఏదో డిల్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడని చెప్తా ఉన్నారు. మేము ఇవాళ ఉదయం నుంచి మా కార్యకర్తలు అడుగుతూ ఉంటే, అంటే మా నియోజకవర్గంలో ఉన్నంత మాత్రాన మాతో ఫోటో ఉంటే వాళ్ళకి మాకు సంబంధాలు అంటగట్టేస్తారా? సరే ఒకవేళ ఇదే కరెక్ట్ అనుకుందాం, ఇదే కరెక్ట్ అనుకుంటే నేను చంద్రబాబు నాయుడిని సూటిగా తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. మీకు యూరో లాటరీ ఎవరైనా పేరు కోల కృష్ణమోహన్, యూరో లాటరీకి సంబంధించిన కోల కృష్ణమోహన్తో ఫోటోలు ఉంటాయి, దొంగ నోట్ల కేసులో రామకృష్ణ గౌడ్తో ఫోటోలు ఉంటాయి, శాండిల్వుడ్ రెడ్ శాండిల్వుడ్ దొంగలతో మీ ఫోటోలు ఉంటాయి. మరి మీ అందరికీ దొంగతనాలతో, ఆ దొంగతనాలతో మీకు సంబంధాలు ఉన్నట్టుగా మేము భావించాలి. ఇదే కాదు, నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా, అఖిల ప్రియ గారు మీ రాష్ట్ర మీ మంత్రివర్గంలో మంత్రి, ఆమె ఒక కిడ్నాప్ కేసులో హైదరాబాద్లో అరెస్ట్ అయింది, మరి ఆ కిడ్నాప్తో చంద్రబాబు నాయుడికి ప్రమేయం ఉందా లేదా తేల్చాలని మేము కూడా అడుగుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే మీ మంత్రి కాబట్టి, గతంలో మీతో పాటు పనిచేసింది కాబట్టి, మీతో పాటు ఫోటోలు ఉన్నాయి కాబట్టి మీకు కూడా సంబంధం ఉన్నట్టే దాంట్లో. ఇలాంటి మీలాగా పిచ్చి ప్రలాపనలు, తప్పుడు ఆరోపణలు చేసే సంస్కారం మాది కాదు. మేము అలాగ ఆరోపణ చేయాలంటే మీరు చెప్పండి, అఖిల ప్రియ చేసిన కిడ్నాప్తో మీకు సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మాట్లాడేటప్పుడు ఉచ్చం నీచం ఏమైనా ఉన్నాయా రాజకీయ ఆరోపణ చేయడానికి? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.